Hello everyone, welcome to our channel. Today's topic is 10th class maths 9th chapter tangent and secant to a circle. ఈ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2 కు సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. క్వశ్చన్ నెంబర్ 4. ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ సచ్ దట్ ద సెగ్మెంట్స్ బీడి అండ్ డిసి ఇంటూ విచ్ బిసి ఈస్ డివైడెడ్ బై ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డి ఆర్ ఆఫ్ లెంత్ 9 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి. సో మనకి ఇక్కడ ఇమేజ్ చూడండి, మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇమేజ్ ఇవ్వడం జరిగింది. సో ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, దీని లోపల ఒక సర్కిల్ అనేది డ్రా చేసినప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ని టచ్ చేస్తూ వెళ్ళింది, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చేస్తూ వెళ్ళింది. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఒక సైజ్ ఇవ్వడం జరిగింది, అది ఎంత అంటే 3 సెంటీమీటర్స్. ఇక్కడ 3 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేస్తే ఒక ట్రయాంగిల్ని 3 సైడ్స్ టచ్ చేస్తూ వెళ్ళింది, రైట్? దీనివల్ల ఏమవుతాయి, ఇక్కడ మనకి టాంజెంట్స్ ఏర్పడతాయి, రైట్? అయితే మనకి ఇక్కడ బేస్ ఉంది కదా, ఈ బీసీ అనే ఒక బేస్ ఉంది. ఈ బీసీ అనే బేసు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వల్ల ఈ సర్కిల్ని డ్రా చేయడం వల్ల ఇక్కడ డి అనే ఒక పాయింట్ ఏర్పడింది. అప్పుడు బి నుంచి డి వరకు 9 సెంటీమీటర్స్, డి నుంచి సి వరకు 3 సెంటీమీటర్స్, అంటే ఇది టోటల్ 12 సెంటీమీటర్స్ ఉంది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డి ఇక్కడికి వచ్చేటప్పటికి 9 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్గా డివైడ్ అయింది, రైట్? ఇప్పుడు మరి మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి అంటే ఏబి యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఏసీ యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇంతకుముందు క్వశ్చన్ పారలెలోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ లైక్ ఇది కూడా అలాంటిదే, కాకపోతే ఇక్కడ ఓన్లీ వన్ సైడ్ యొక్క వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఏబి అండ్ ఏసీ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. మనము పైథాగరస్ థీరం అప్లై చేసేసి 2 సైడ్స్ తెలిస్తే మనం ఇంకొక సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ ఓన్లీ వన్ సైడ్ యొక్క వాల్యూ మాత్రమే ఉంది, 9 + 3 = 12 సెంటీమీటర్స్, ఓన్లీ బీసీ వాల్యూ మాత్రమే ఉంది. మరి వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా అంటే మనం అదే పైథాగరస్ థీరం అనేది యూజ్ చేసేసి చేయొచ్చు, అది ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఒక సర్కిల్ని తీసుకోండి. సర్కిల్ అనేది 3 సెంటీమీటర్స్ రేడియస్తో డ్రా చేయబడింది. సో సర్కిల్కి ఈ బిఏసి అనేవి ఎక్స్టర్నల్ పాయింట్స్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి టాంజెంట్స్ అనేది డ్రా చేసినప్పుడు, ఓకే, ఈ 2 టాంజెంట్స్ డ్రా చేయగలం ఒక్కొక్క పాయింట్ నుంచి. ఆ 2 టాంజెంట్స్ యొక్క లెంత్ సేమ్ ఉంటాయి, అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ బీడి అనేది ఒక టాంజెంట్, ఇది 9 ఉంటే ఇది కూడా సేమ్ లెంత్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్ తీసుకుంటే ఇది కూడా సేమ్ లెంత్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, అనుకుంటే సిడి ఇది ఒక టాంజెంట్, ఇక్కడ సిఈ ఇది ఒక పాయింట్ ఈ అనుకుంటే ఇది కూడా సేమ్ లెంత్ ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని మనం పైథాగరస్ థీరం అనేది అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ రైట్ డౌన్, వి నో దట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ యాన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ నేను పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద పాయింట్ ఈ, దిస్ ఈజ్ ద పాయింట్ ఎఫ్, రైట్? సో మార్క్ పాయింట్స్ ఎఫ్ అండ్ ఈ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది బిఎఫ్ అవుతుంది. సో బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, బీడి రాసుకోవచ్చు. అంటే ఈ బీడి ఎంత ఉంటే బిఎఫ్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఈ సర్కిల్కి బి ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్, దాని నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా చేసినాము, అవి ఆల్వేస్ ఈక్వల్, రైట్? సో బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీడి. మనకు ఈ బీడి యొక్క లెంత్ ఎంత, 9 సెంటీమీటర్స్, అంటే బిఎఫ్ లెంత్ కూడా 9 సెంటీమీటర్స్. నెక్స్ట్ సిడి అండ్ సిఈ ఇవి రెండు కూడా ఈక్వల్, 3 సెంటీమీటర్స్. సిడి ఈజ్ ఈక్వల్ టు సిఈ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏఎఫ్ అండ్ ఏఈ, దీని యొక్క వాల్యూ మనకు తెలియదు. సో జస్ట్ లైక్ అజ్యూమ్ ఎక్స్, ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, మనం దీన్ని ఎక్స్ని అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను పైథాగరస్ థీరం అనేది అప్లై చేస్తున్నాను. అప్లయింగ్ పైథాగరస్ థీరం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, వి గెట్, ఏం రాసుకోవచ్చు, ఏబి స్క్వేర్, రైట్? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఏబి అనేది ఏంటి, ఇక్కడ ఏబి అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది, ఏఎఫ్ అండ్ బిఎఫ్. అదేవిధంగా బీసీ అంటే బీడి అండ్ సిడి, అదేవిధంగా ఏసీ అంటే ఏఈ అండ్ సిఈ, ఈ విధంగా రాయండి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ ప్లస్ బిఎఫ్ హోల్ స్క్వేర్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడి ప్లస్ సిడి హోల్ స్క్వేర్, సిఏ ఈజ్ ఈక్వల్ టు సిఈ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్. మరి ఇప్పుడు ఏఎఫ్ ప్లస్ బిఎఫ్, ఏఎఫ్ వాల్యూ తెలుసా మనకి, ఇక్కడ ఏఎఫ్ మనం ఏమనుకున్నాము, దిస్ ఈజ్ ద ఎక్స్, దీన్ని అజ్యూమ్ చేసుకున్నాం మనం ఎక్స్, ఇది కూడా ఎక్స్. ఇక్కడ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9 సెంటీమీటర్స్. వై
ఇది నైన్ ఉంటే ఇది నైనే ఉంటుంది, ఇది త్రీ ఉంటే ఇది కూడా త్రీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ నైన్, రైట్ డౌన్ ఎక్స్ ప్లస్ నైన్ హోల్ స్క్వేర్. బీడీ ప్లస్ డిసి, ఇక్కడ బీడీ నైన్ డిసి త్రీ, సో నైన్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్. సిఈ ప్లస్ ఏఈ, సిఈ త్రీ అండ్ ఏఈ ఎక్స్, త్రీ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, రైట్. ఇప్పుడు మరి ఎక్స్ ప్లస్ నైన్ చేయగలమా? మనము చేయలేము, రైట్. నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ అవుతుంది, ట్వెల్వ్ స్క్వేర్. ట్వెల్వ్ స్క్వేర్ రాసుకుందామా? రైట్, రాసుకుందాము. ఎక్స్ ప్లస్ నైన్ హోల్ స్క్వేర్ అలాగే రాసుకొని నైన్ ప్లస్ త్రీ అంటే ట్వెల్వ్ స్క్వేర్, త్రీ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, రైట్. ఇప్పుడు ఇది చూడండి, ఎక్స్ ప్లస్ నైన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. అదేవిధంగా త్రీ ప్లస్ ఎక్స్, ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. సో ఎక్స్టెండ్ చేయండి. సో మనము ఎక్స్ ప్లస్ నైన్ని ఏ ప్లస్ బిని ఎలా రాసుకోవచ్చు? మనము ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్. మరి ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎక్స్, నైన్ బి అంటే నైన్. కాబట్టి ఫస్ట్ మనం ఏం రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ టూ ఏబి, టూ ఎక్స్ అండ్ నైన్, టూ ఇంటూ నైన్ ఎయిటీన్, ఎయిటీన్ ఎక్స్. అండ్ బి స్క్వేర్ అంటే నైన్ స్క్వేర్, నైన్ స్క్వేర్ వాల్యూ 81. నెక్స్ట్ ట్వెల్వ్ స్క్వేర్ వాల్యూ 144. నెక్స్ట్ త్రీ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఫస్ట్ త్రీ స్క్వేర్ అంటే దాని వాల్యూ డైరెక్ట్ నైన్ రాయండి. నెక్స్ట్ టూ ఏబి అంటే టూ ఇంటూ త్రీ సిక్స్, సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ యాస్టీస్గా రాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈక్వల్కి లెఫ్ట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, రైట్ సైడ్లో కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది, కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఎయిటీన్ ఎక్స్, ఇక్కడ సిక్స్ ఎక్స్. సో ఎయిటీన్ ఎక్స్ నుంచి సిక్స్ ఎక్స్ మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ ట్వెల్వ్ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎయిటీ వన్, ఇక్కడ 144 ప్లస్ ఇక్కడ నైన్, 144 ప్లస్ నైన్ ఫస్ట్ యాడ్ చేయండి, ఓకే 153. ఈ 153లోంచి 81 మైనస్ చేయండి, 3 మైనస్ 1 2 అండ్ 15 మైనస్ 8 7, 72. అంటే మనకి ఇక్కడ ఇజీ అంటే 81 అనేది ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ 144 ప్లస్ 9 153 అవుతుంది. ఇది 9 ప్లస్ 9, మళ్ళీ ఈ 81 అనేది ఇక్కడికి వచ్చేవరకు మైనస్ 81 అవుతుంది, అంటే 2 7 72. సో ఇజ్ ఈక్వల్ టు 72 రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి. మనం ఎక్స్ అగ్జ్యూమ్ చేసుకున్నాం, ఎక్స్ వాల్యూ కావాలి. అంటే ట్వెల్వ్ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి, అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 72/12. ఓకే, 12 1 12 6 రైట్. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని బేస్ చేసుకొని ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాము? ఏఎఫ్ ప్లస్ బిఎఫ్. మీరు ఒకసారి మ్యాప్ అనేది చూడండి. మరి ఇక్కడ మనకు ఏఎఫ్ వాల్యూ ఏంది ఉంది? ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 6 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ 6, బిఎఫ్ వాల్యూ ఆల్రెడీ మనకు 9 ఇవ్వడం జరిగింది, రైట్. సో అంటే 6 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద ఏబీ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఏసీ వాల్యూ. ఏసీ వాల్యూ మనం ఏం రాసుకున్నాం? ఏఈ ప్లస్ సిఈ. మనకి ఏఈ వాల్యూ 6 వచ్చింది, సిఈ వాల్యూ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 3. అంటే 6 ప్లస్ 3, సో ఇజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏసీ. హెన్స్ ద లెంత్ ఆఫ్ ఏబీ అండ్ ఏసీ ఆర్ 15 సెంటీమీటర్స్ అండ్ 9 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్. డ్రా ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్స్ సెంటర్. కన్స్ట్రక్ట్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్ అండ్ మీజర్ దేర్ లెన్స్. వెరిఫై బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఫస్ట్ ఏంటంటే ఒక సర్కిల్ డ్రా చేయమంటుడు 6 సెంటీమీటర్స్ రేడియస్ తోటి. నెక్స్ట్ పాయింట్ ఏదైతే తీసుకున్నామో ఆ పాయింట్ నుంచి 10 సెంటీమీటర్స్ దూరంలో ఇంకొక పాయింట్ తీసుకొని టాంజెంట్స్ డ్రా చేయమంటుడు. ఆ టాంజెంట్స్ యొక్క లెంత్ని చూడమంటుడు. చూసిన తర్వాత మళ్ళీ పైథాగరస్ థీరం అయితే ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసేసి వెరిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనము పిక్చర్ డ్రా చేద్దాం. సో నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను. సో పాయింట్ దీన్ని 6 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను, రైట్. సో దిస్ ఈజ్ ద సర్కిల్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ రేడియస్. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి 10 సెంటీమీటర్స్ లెంత్లో ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను, రైట్. ఇది ఎంత ఉంది? 10 సెంటీమీటర్స్ ఉంది, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. దిస్ ఈజ్ ద పాయింట్ పి. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ పి నుంచి టాంజెంట్స్ డ్రా చేయమంటుండు, రైట్. సో డ్రా చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద టాంజెంట్స్. సో ఇప్పుడు వీటిని మీజర్మెంట్ చేయమంటుండు. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఏ,
అండ్ దిస్ ఇస్ ద పాయింట్ బి. సో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని క్యూగా తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఇది 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ పాయింట్ నుంచి ఇది రేడియస్ ఎంత ఉంటుంది అంటే 5 ఉంటుంది, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కాబట్టి దీంట్లో కరెక్ట్గా ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా రేడియస్ తీసుకోండి ఇది ఎంత ఉంటుంది అంటే 5 సెంటీమీటర్స్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇది 10 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు స్కేల్ తీసుకొని ఇది చూసినట్టయితే ఇది ఎంత వస్తుంది అంటే 8 సెంటీమీటర్స్ వస్తుంది, రైట్. ఇప్పుడు పైథాగరస్ థీరం అనేది అప్లై చేసి చెక్ చేయమంటున్నాడు, రైట్. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాయింట్స్ రాద్దాం. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ మనం ఏం చేసాము, స్టెప్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డ్రా ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ లెంత్ తోటి ఒక సర్కిల్ అనేది డ్రా చేసాము. సెకండ్ స్టెప్లో ఏం చేసాము, ఒక పాయింట్ తీసుకున్నాము 10 సెంటీమీటర్స్ దూరంలో, పాయింట్ పి అనేది ఇంకొకటి తీసుకున్నాము, దాన్ని జాయిన్ చేసాము. నెక్స్ట్ ఏం చేసాము, బైసెక్టార్, ఓకే, డ్రా ఏ రైట్ బైసెక్టార్ ఆఫ్ ఓపి ఇంటర్సెక్టింగ్ ఆ పాయింట్ క్యూ. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం పాయింట్ క్యూ దీన్ని ఏం చేసామంటే బైసెక్టార్ చేసాము, పాయింట్ క్యూ అనేది వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసాము, ఒక ఇది ఎంతైతే రేడియస్ ఉందో ఆ రేడియస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేసాము, ఎందుకు టాంజెంట్స్ కోసం. సో స్టెప్ 4 మనం ఏం చేస్తాము, టేకింగ్ క్యూ యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, డ్రా ఎ సర్కిల్ టు ఇంటర్సెక్ట్ ద గివెన్ సర్కిల్ అట్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. సో మనకి ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ అంటే ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఒక సర్కిల్ డ్రా చేసాము. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ పీ నుంచి ఏని అండ్ పీ నుంచి బిని జాయిన్ చేసాము, జాయిన్స్ పిఏ అండ్ పిబి టు అబ్టెయిన్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. సో టాంజెన్స్ అనేవి వచ్చినాయి, వాటిని మీజర్ చేసాము, మనకి ఎంత ఉంది 8 సెంటీమీటర్స్. సో దస్ పిఏ అండ్ పిబి ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్ అండ్ లెంత్ ఈజ్ 8 సెంటీమీటర్స్, రైట్. దిస్ ఈజ్ ద స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనము వెరిఫై చేద్దాం ఎలా పైథాగరస్ థీరం అనేది అప్లై చేసి, రైట్, బై యూజింగ్ పైథాగరస్ థీరం. సో మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు పైథాగరస్ థీరం అనేది. సో ఇక్కడ చూడండి, ఓఏ అనేది మనకి రేడియస్, ఏపి అనేది లెంత్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ ఓపి అనేది డిస్టెన్స్ అవుతుంది, రైట్. సో మరి మనకి ఇందులో మనం తీసుకోవాల్సింది ఓపి ఈజ్ ఈక్వల్ టు, రైట్, ఓపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ ఏపి స్క్వేర్ అవుతుంది, రైట్. మనకి ఓపి స్క్వేర్ 10 ఉంది, రైట్, ఓఏ స్క్వేర్ 6 ఉంది, ఇది తీసుకోకండి ఎందుకంటే దీన్ని మనం వెరిఫై చేయాలి, రైట్. అంటే 10² ఈజ్ ఈక్వల్ టు 6² ప్లస్ ఏపి స్క్వేర్. 10² యొక్క వాల్యూ 100, 6² యొక్క వాల్యూ 36, ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. సో ఈ 36ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి, అప్పుడు 100 - 36 ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. మరి 100 - 36 ఎంత, 64, అంటే 64 ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. అప్పుడు ఈ స్క్వేర్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, అప్పుడు రూట్ ఏర్పడుతుంది, అంటే ఏపీ ఇక్కడ రాసుకోండి, 64 ఇక్కడ రాసుకోండి, అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు √64 అవుతుంది. √64 యొక్క వాల్యూ ఎంత, 8. సో ఏపీ వాల్యూ ఈజ్ 8. సో వెరిఫై చేస్తే కూడా మనకు అంతే వచ్చింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్.